హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేసుకోండి వెరైటీగా ఒకసారి. ఇది ఆకుపచ్చ చికెన్ అండి. మంచి ఉప్పు వేసి 2-3 సార్లు నీట్గా గడుక్కొని తీసుకోవాలి. తయారు చేసే విధానం చూద్దాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. చికెన్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఒక ఏలక్కాయ వేసుకోవాలండి. 2 లవంగాలు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డ 1 సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కలుపుకోవాలండి. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా గడుక్కొని సన్నగా కట్ చేసుకొని 3-4 ఆకులు పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిన దాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ మంచిగా మగ్గినాయి కదండి. ఇలా 1 టేబుల్ స్పూను అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా పండుగ అయిందాక పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లమెల్లిపాయ పేస్ట్ మంచిగా మగ్గింది కదండి. ఇలా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అంతా కలిసిందాక కలుపుకోవాలి. ఇలా మీడియం సైజు 1 టమాటా ఇట్లా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని టమాటా మెత్తగా జర దగ్గరికి మగ్గిందాక మగ్గించుకోవాలండి కలుపుకుంటా. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి. టమాటా మంచిగా మగ్గింది కదండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. అంత వేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గింది కదండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలండి. ఇదంతా చికెను ఈ కారం ఉప్పు మసాలా అంతా పట్టినాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంచిగా 15 నిమిషాలు ఉడికింది కదండి చికెను. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు అంతా ముక్కలు పట్టినాక మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం అయింది కదండి, మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా మూత పెట్టి కలుపుకుంటూ 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇలా 1/2 టేబుల్ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి.
హాఫ్ టేబుల్ స్పూను కస్తూరి మెంతి వేసుకోవాలి. ఇది ఇట్లా నలుచుకోవాలంటే మెరుగకపోతే కొద్దిగా లైట్గా వేడి చేస్తే మంచిగా నలిస్తే పొడి పొడి అవుతుంది కస్తూరి మెంతి. ఒక హాఫ్ టేబుల్ స్పూను కస్తూరి మెంతి వేసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. కలిసినాక ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మంచిగా చికెన్ మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇంకో మనం కొత్తిమీర, చికెన్ మసాలా, కస్తూరి మెంతి వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాం కదండి. చికెన్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి. వెరైటీగా టేస్ట్ బాగుంటుంది. అన్నం, చపాతి, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. ఇలా చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిందండి. చూసి అవి కూడా చేసుకోండి. టేస్ట్ బాగున్నాయి. టేస్ట్ బాగుందండి. ఇలా ఒకసారి చేసుకొని చూడండి చికెన్ కర్రీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.